నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ వర్కర్ల నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించి గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్లు కేక్ కట్ చేసి సంబరాలు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బెండ రాష్ట్రంలోని యువత అంతా నడుస్తుందని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ వెల్లడించారు. మండల కేంద్రమైన మనుబోలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వెంట రాష్ట్రంలోని యువత అంతా నడుస్తుందని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో వారి కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ మరియు తెలుగు యువత నాయకులు కేక్ కట్ చేసి అందరికీ అందించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. రాష్ట్రంలోని యువకులందరూ నారా లోకేష్ వైపు నడుస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గూడూరులోని నెల్లూరు జిల్లాలో కలిపేలా చూస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, ప్రణీత్ యాదవ్, వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు చరణ్ గారు, అలాగే మా జిల్లా యువత కార్యదర్శి కళ్యాణ్ గారు, అలాగే సునీల్ గారు, అలం సాయి గారు, సందీప్ గారు, సుమన్ గారు, సునీల్ గారు, ఇంకా యువ నాయకులు అందరూ కూడా సద్దాం. ఈరోజు యువత ఉత్సాహంగా మా ప్రణీత్ యాదవ్, చరణ్, కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ఇక్కడ భారీ కేక్ కటింగ్ చేస్తున్నాము. చాలా సంతోషం. యువతకు చెప్పేది ఒకటే, నేను మీరందరూ కూడా నారా లోకేష్ బాబు పక్షం నిలబడండి. ఖచ్చితంగా నిరుద్యోగులకి మన గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు రేపు నారా లోకేష్ బాబు గారు యువతకి కల్పించబోతున్నారు. అట్లాగే ముఖ్యంగా మీ ఉద్యోగం వచ్చేంత వరకు నెల 3000 రూపాయలు నిరుద్యోగ పూర్తి మీకు ఇచ్చేదానికి లోకేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. అది కూడా రేపు గవర్నమెంట్ ఇస్తే అవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే చాలామంది యువ నాయకులు ఉన్నారు ఇక్కడ. మేమందరూ చెప్పేది ఒకటే, భవిష్యత్ గ్యారంటీ విషయంలో చాలా స్లోగా ఉన్నారు. అది ఎందువల్ల అర్థం కావట్లేదు. దయచేసి మీరు యువకులు చేయాలా, పెద్దవాళ్ళన్నా పక్కన పెట్టుకో, మీరు వాళ్ళ సహాయాలు తీసుకొని యువత మీ వార్డుల్లో ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చురుగ్గా చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సోదరుడు అరుణ్ చెప్పినట్టు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి మనం ఆల్రెడీ లోకేష్ బాబు గారి దగ్గర చెప్పాం, ఆయన ఓకే అన్నారు. బాబు గారి దగ్గర చెప్పాం, ఆయన కూడా సరే అన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇది మీ వాట్సాప్లో, యూట్యూబ్లో ట్రోల్ చేయవలసిందిగా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసి గూడూరు ప్రజల ఆకాంక్ష గూడూరుని నెల్లూరులో కలపడం అని చెప్పి యువకులంతా కూడా చేయాల్సిన అవసరం అని చెప్పి మందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యువ నాయకులకి మట్టే ఉంది ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ బాబు పుట్టినరోజు అప్పుడే కాదు అన్ని కార్యక్రమాల్లో కూడా యువత ఈ విధంగా అమలు చేసి రావాలా. లోకేష్ బాబు గారి కార్యక్రమానికి వచ్చారు చాలా సంతోషం. మిగిలిన పార్టీ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా యువత రావాల్సిన అవసరం ఉందైనా. మీరు ఎవరెవరు ఉన్నారో ఒకసారి పరిచయం చేసుకోండి దయచేసి, ఎందుకంటే మీకు మేము అండగా ఉంటాం. మీకు ఇబ్బందిగా మన లోకల్ మన నాలుగు లోకల్ కాదు, మీకే అవసరం ఉన్నా మేమందరం మేము నాయకులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీకు పనిచేస్తాం. ఎంతవరకైనా సరే మేము మీ వెనకబడి దానికి ఖచ్చితంగా ఉంటామని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా. శ్రీ నారా లోకేష్ బాబు గారు జన్మదిన వేడుకలు గూడూరు పార్టీ కార్యాలయం గారికి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తెలుగు యొక్క
బాధగా తెలియజేద్దాం. మరియు ముఖ్యశ్రేణి అందరూ పాల్గొని ఈరోజు భవిష్యత్ తరాల నాయకులు మన నారా లోకేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఎంతో ఉద్దేశంగా ఉన్నారు. దానివల్ల ఎంతో బాగుందని తెలియజేస్తున్నా. ఈరోజు మా నారా లోకేశ్వరరావు గారి 41వ జన్మదినం సందర్భంగా ఈరోజు గూడూరు పార్టీ ఆఫీసు మా నాయకుడు పాసిన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అంటే నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా అన్న డాక్టర్ పాసిన సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఆ పార్టీ ఆఫీసులో భారీ కేక్ కటింగ్ చేసుకుని అన్నకి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 40వ జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబోయే శాసనసభ్యులు పాసిన సునీల్ కుమార్ గారి అధ్యక్షతన తెలుగు యువత అలాగే టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణ కార్యాలయం నందు భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్ల నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించి గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీ వర్కర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందించి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మహిళా నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. యూనియన్ నాయకురాలు ప్రభావతి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లు అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నామని, గత 42 రోజులుగా మేము చేస్తున్న పోరాటానికి మాకు మద్దతు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టం శ్రావణి, శ్రీదేవి, శివకుమార్, శశి, బీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేసి ఈరోజు మేము సాధించుకున్న విజయోత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాము. కానీ ఈ పోరాటం మాది సిఐటియు వాళ్ళ అన్నదండలతో మా యూనియన్ పిలుపు స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఈ విజయోత్సవానికి కారణం వాళ్ళు కూడా సిఐటియు అని చెప్పి మేము అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు సహకరించిన, మద్దతు ఇచ్చిన సంతకాలు సేకరించుకొని ఆయన కాడకపోతే మన యొక్క అంగన్వాడీ ఆడపడుచులు కూడా చిత్రహింసలు పోలీసులు గందరగోళం చేసి వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. అయినా వీళ్ళు అంగన్వాడీలు కాదు, ఆదిశక్తులు అంతా పోలీసులు కూడా తిరుక్కొని మాట్లాడి పోరాడి శక్తిని సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రభుత్వమే ఓడిపోయి మీ యొక్క ఒప్పందాలు కూడా నేను ముందుకు కొనసాగుతానని చెప్పి నన్ను క్షమించనని చెప్పి మనకు ఉన్న ఒప్పందాలు కూడా రాయితీలన్నీ కూడా ఇటు జరిగింది. ఆ రాయితీలు కూడా మన నాయకులు చదివి వినిపిస్తారు. దానికి అదే సందర్భంగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం 42 రోజులు పూర్తయింది. మనం సాధించుకున్నాం కాబట్టి ఈ యొక్క నిరసన సాధిక ఉత్సవాలు కూడా ఈరోజు జరుపుకునేదాన్ని కూడా మన కౌర్ కాకాడికి వచ్చాం. ఆయా భాగంగా అంబేద్కర్ గారు కార్యకర్తలు అదేవిధంగా దాదాపు 42 రోజులుగా నిర్విరామంగా అకుంఠిత దీక్షతో ఈరోజు వాళ్ళు నిరసన దీక్ష చేపట్టి వాళ్ళకి కావాల్సిన న్యాయమైన కోరికల కోసం ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా దేనికి తలంపకుండా ఇన్ని రోజులు పట్టుదలతో దీక్ష చేసినందుకు ముందుగా మా అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మహిళాంశాలను పంచుకుంటే ఏవి సాధించలేదు ఏది లేదు అనే దానికి నిదర్శనం ఇది. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రతి ఒక్కరికి కూడా సంతోషం. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం గుర్తించి మీకు మీ న్యాయమైన కోరికల్ని తీరుస్తానని ఒప్పుకున్నందుకు. కాబట్టి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం అంతా కూడా ఈ దీక్షలు చేపట్టి కుటుంబాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఎండకి వానకి దేనికి కూడా లెక్క చేయకుండా పండగ పూట కూడా ఈదుల్లో ఉండి ఈరోజు సాధించుకున్నారు. ఇది మీ అందరి విజయం అమ్మ. నేను పరిష్కరించున్నందుకు అదేవిధంగా గత 42 రోజులుగా మీ పోరాట పడిమితో మీ సమస్యలు ఎన్నున్నా, మీ కుటుంబ సమస్యలు ఎన్నున్నా కానీ నిరంతరం రోడ్లోకి వచ్చి ధర్నా చేసి యూనియన్గా మేము రాష్ట్ర రోగాలు చేయమన్నా మీకు ఉద్యమాలు కొంతమందికి అలవాటు ఉంది, కొంతమందికి అలవాటు లేక
లేకపోయినా అయినా మన సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీరు రోడ్లో కూర్చోమంటే రోడ్లో, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ ప్రతి దగ్గర కూడా రాస్తారు ఒక కానించి నిరసన కానించి ప్రతి ఒక్క ధర్నాకి సహకరించి మీ సమస్యలు పరిష్కరించే ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలకి మహిళలందరూ కూడా ముందుగా సిపిఐ ఏఐడిసి తరఫున ప్రతి ఒక్కరికి విప్లవం తెలియజేస్తూ మీకు అందరికీ మరోసారి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. ఈ సమస్యలు సాధించుకున్నామంటే ఏదో జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణ రెడ్డి ఏదో చర్చలు చేసి సమస్యలు సాధించడం కాదు, 42 రోజులు దీక్ష చేసి 42 రోజులు కుటుంబాన్ని పిల్లల్ని పెద్దలందరూ కూడా పక్కన పెట్టి ఉద్యమం చేసే రోజు మీ సమస్యలు తలొక్కి ఈరోజు మీ సమస్యలు పరిష్కరించారు తప్ప ఇదేదో ప్రభుత్వం సాధించేసింది, ప్రభుత్వం మీకు ఏదో 26,000 జీతం ఇచ్చేసి మీ సమస్యలు పరిష్కరించేది తప్ప ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. ఇక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి నీ బుద్ధి తెచ్చుకో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల సమస్యలతో కొట్టిపెట్టాడుతారు. నీ మేరపని కోసం ఈరోజు ఏదో వాళ్ళు రాత్రి 12 గంటలకి 3 గంటలకి ఎవరైనా అర్ధరాత్రి నువ్వు ఇచ్చాడు చీకటి జీవోలు నువ్వు పెంచడం ఏదైనా కానీ నువ్వు చేసిన ఏదైనా అంటే అర్ధరాత్రి 3 గంటలు అప్పుడు అంగన్వాడీలు అరెస్ట్ చేస్తామంటే ఎంత దుర్మార్గ పనిలో ఒక సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 42 రోజుల ఉద్యమ చరిత్రలో ఈరోజు రాత్రి జరిగినటువంటి చర్చల్లో కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని రైతులు చెప్పారు. ఆ సమస్యలు వెంటనే 2 రోజులు జీవో కూడా ఇస్తానని చెప్పారు. ఆ సందర్భంగా సమ్మెని విరమించి ఈరోజు విధుల్లోకి హాజరవుతున్నటువంటి అంగన్వాడీ సోదరుల సోదరిమణులందరికీ కూడా సీఐటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విజయోత్సవ కేక్ని మీ అందరి సమక్షంలో ఈ విజయోత్సవ అంగన్వాడీ సమస్యల పరిష్కార విజయోత్సవ కేక్ని మన నాయకురాలు కట్ చేస్తారు. అది అయిన తర్వాత వెంటనే మనం జాయినింగ్ పోతాం. వ్యవసాయం చేసే రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో నిచీనో ఇండియా కంపెనీ వివిధ రకాల క్రిమిసంహారక మందులు తయారు చేస్తుందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ హీరోకి సుజీమోటో తెలియజేశారు. మండల కేంద్రమైన మనుబోలులో సోమవారం సాయంత్రం రవి ఫర్టిలైజర్స్ యాజమాని దామిశెట్టి రంగయ్య శెట్టి ఏర్పాటు చేసిన రైతు శిక్షణ అవగాహన కార్యక్రమంలో జపాన్ దేశానికి చెందిన హీరోకి సుజీమోటో పాల్గొన్నారు. దామిశెట్టి రంగయ్య శెట్టి ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగంలో క్రిమిసంహారక మందులు అధిక మోతాదులో వాడరాదని, నమ్మకమైన కంపెనీకి సంబంధించిన క్రిమిసంహారక మందులు తగిన మోతాదులో మాత్రమే వాడాలని పలు సూచనలు సలహాలు అందజేశారు. ముందుగా మనుబోలు గ్రామంలో వరి సాగు చేస్తున్న పంట పొలాలకు వెళ్లి నిచీనో ఇండియా కంపెనీ తయారు చేసిన పురుగు మందులు వాడిన పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కంపెనీకి చెందిన ఆర్ఎంఎం లెనిన్ బాబు, టీబీఎం శ్రీనివాసరెడ్డి, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు. We cannot communicate because for you, just please try to enjoy, please how can I say మండల కేంద్రమైన మనుబోలు మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు టీడీపీ మనుబోలు పట్టణ కమిటీ అధ్యక్షులు సాని వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాలల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పండ్లు పంచిపెట్టారు. అనంతరం మనుబోలులోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనుబోలు గ్రామ మాజీ ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ సారథ్యంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. లోకేష్ బాబు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి యువతకు దిశానిర్దేశం చేశారన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడం ఖాయమని లోకేష్ బాబు నిండు 100 ఏళ్లు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పరమేశ్వరిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉడత విజయ్ కుమార్ యాదవ్, చెర్రెడ్డి కోదండరామిరెడ్డి, సాలివాహన సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, దూరతాటి సౌజన్య, రత్నం వీరప్రతాప్, బండికట్టు రవి, మడమనూరు ఉప సర్పంచ్ సుధీర్, సతీష్, జితేంద్ర గౌడ్, రవి, పునోత్, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నాయి
ఆ మధ్యలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లోకేష్ బాబు, హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు లోకేష్. తిరుపతి జిల్లా వాకౌడ్ మండలం దగ్గరాజపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు స్వర్ణముఖి బ్యారేజ్ నుంచి దుగ్గరాజపట్నం చెరువుకు నీరు వదిలిపెట్టాలంటే ఆందోళన చేపట్టారు. తహసీల్దార్కు అర్జీ సమర్పించారు. రైతులు మాట్లాడుతూ పైర్లు ఎండిపోయే స్థితిలో ఉంది, మా చెరువులకు నీరు రానివ్వకుండా పక్క పంచాయతీ వాళ్లు అడ్డుపడుతున్నారు. బ్యారేజ్ నుంచి దుగ్గరాజపట్నం చెరువుకు కాలువ శాంక్షన్ అయింది, కానీ అది సగం దూరం చేసి ఆపేశారు. ఎందుకు అని రైతులు అడిగారు. అది త్వరగా పూర్తి చేసి మా చెరువుకు నీరు నింపుతారని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సురేష్ బొజ్జ శ్రీధర్ బోనికి, చంద్రకాంత్ దోసకాయల సురేష్, దోసకాయ మహేశ్వర, దోసకాయ కృష్ణ, రాచకల్ల కృష్ణయ్య, కొనిగేటి జయరామయ్య, పంచాయతీ రైతులు పాల్గొన్నారు. నిన్న ఇక్కడ అధికారులు నిన్నటికి మమ్మల్ని నీరు తీసుకోమని చెప్తే ఈరోజు పోయి 40 మంది రైతులు వచ్చి ఆ నీరు తెచ్చి తిరుమూరు రోడ్ వచ్చి మాకు ఇంకా బావాలి మీకు ఇలా నీళ్ళు అని చెప్పేసి మూల అడిపడ్డారు. నేనెందుకే చేసి చాలా గమ్మగా మీ అమ్మారావు సార్ ఇంకోటి నేను సమస్య పడి ప్రజానికి దూరపట్నం కాలువ చేస్తామని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు. ఇప్పుడు కాలం అనేది ఏర్పించే ప్రయత్నం చేయలేదు. కొన్నిసార్లు చేశారు, కొద్దిగా దూవి కొద్దిగా ఆపేస్తున్నారు. 7 కోట్లు బిల్లు శాసన అయింది, కాలం ఎందుకు చేయలేదు మాకు? ఎందువల్ల ఆగిపోయింది? ఇప్పుడు బ్యారేజ్ నీళ్లు నిన్న వదులుతామని చెప్పేసి ఈరోజు 40 మంది రైతులు వచ్చాము. ఆ కట్టుకొని తీసుకుంటే తిరుమూరు రైతులు వచ్చి మాకు వాతం నీళ్ళు పక్కన పడేశారు. మీరు తీసేదానికి లేదు, మీకు ఆడ కాలం ఉంది అది తేల్చుకోమని చెప్పేసి వాళ్ళు తీసేశారు. మేము కట్టిన నీళ్లు మమ్మల్ని ఏ విధంగా చేయమంటారు? మాకు ఏ అధికారి ఏది పరుచుకోవడం దయచేసి మా దూరం పట్టడానికి న్యాయం జరిగేట్టుగా చేయండి. శాంక్షన్ అయింది ఈ కాలువ ప్రస్తుతానికి బ్యారేజ్ నీళ్ళు రాకపోతే అక్కడి నుంచి మేము తూగుల్చిన నీళ్ళు ఇస్తాము ఈ సంవత్సరం వరకు అని చెప్పి మాకు మాటలు చెప్పారు. కానీ అది కూడా నెరవేర్చలా సరే, అది సరే పోయింది కాలువ అనేది. వచ్చే తీరా మాకు వచ్చి ఆయకట్టుకు వచ్చే నీళ్ళు ఆనవాయితీ పక్కన వచ్చే నీళ్ళు కూడా మా పద్ధతిలో మాకు ఇవ్వడలా. అదేమంటే కోడి ఒకళ్ళు మాకు రాలేదని, మాకు వస్తే కల్లూరు వాళ్ళు ఇవ్వలేదని, కల్లూరు వాళ్ళు వచ్చి తూపుల వాళ్ళు ఇవ్వలేదని ఒకరు మాకు చెప్పుకోండి. అసలు బ్యారేజ్కి ఓన్లీ కల్లూరు తూపులు చెరువేనా హక్కుదారులు, మిగతా పంచాయతీ లేదా? ఇప్పుడు ఆ నుంచి తిరుమూరు నుంచి కోడా చెరువు తీసుకుపోతే మళ్ళీ కోడాకోలు మళ్ళీ మాకు మళ్ళీ ఊళ్ళో కడ్డం సంబంధించుకోండి. కడితే కల్లూరు వాళ్ళు తూపులు వాళ్ళు మార్చుకోవాలి, ముట్ట మార్చుకోవాలి. మాకేం ఆడించి కొనవారికి మాటలు ఉన్నాయి మళ్ళీ కోడా చెరువు కాడించి ఆ మాటలన్నీ మళ్ళీ మేము ఆపుకోవాలా? ఇన్ని రిస్కులు మాకు అవసరమా? మాకు డైరెక్ట్ గా కాలు వేర్పించే మార్గం చూడండి అధికారులు. బాలరాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గూడూరు తిలక్ నగర్ లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. చిన్నారులు, భక్తులు కోలాటం, భజనలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే బాలాజీనగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూలతో విశేష అలంకరణ, హనుమాన్ చాలీస పారాయణ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాగణపతయే నమః.
గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పేటేటి చంద్రనీల్, ఇంద్రనీల్ వ్యవహరించారు. శ్రీ కళ్యాణ వీరభద్ర దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 23/1/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ లైన్ శ్రీ పేటేటి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు పేటేటి ఇంద్రనీలు, పేటేటి చంద్రనీలు గారు అన్నదాతలుగా వ్యవహరించారు. బిడ్డలు తండ్రి యొక్క మరణాన్ని గుర్తుపెట్టుకొని అదే చేతిని చేయటం అనేది గొప్పతనం. అటువంటి బిడ్డల్ని కన్నందుకు సత్యనారాయణకి ఇదయింది. కాబట్టి వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు సత్యరాయుడు తరఫున అన్నదానం చేస్తాం. మనుపోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయ ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అదేవిధంగా అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మద్దతుగా శ్రీరామచంద్రుడికి రామజ్యోతులు వెలిగించి బాణసంచా కాలుస్తూ జయ శ్రీరామ్ నినాదాలు చేసి పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏ బాగుంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ వర్కర్ల నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించి గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్లు కేక్ కట్ చేసి సంబరాలు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వెంట రాష్ట్రంలోని యువత అంతా నడుస్తుందని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ వెల్లడించారు. మండల కేంద్రమైన మనుబోలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.